కొన్ని కొన్ని కేసులు బెంచ్ మార్క్ కేసెస్ అంటారు అంటే ఆ కేసుల్ని ఎప్పుడూ కూడా ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది దాని మీదనే వాదోపవాదాలు సాగుతున్నాయి అంటే తమ వాదనలకు అనుగుణంగా దాన్ని ఉటంకిస్తూ ఉంటారు కేసు లాస్ అనేటువంటిది సాధారణంగా తమ తమ వాదనకి జోడిస్తూ ఉంటారు ఇప్పుడు ఆర్నాబ్ గోస్వామి కేసులో అలాంటి వాదనలు చాలా డెప్త్గా జరిగినాయి మహారాష్ట్ర హైకోర్టులో హరీష్ సాల్వే రాజ్యాంగ నిపుణుడు అలాగే న్యాయవాద న్యాయవాది కావడంతో ఆయన చాలా డీప్ పాయింట్స్ రైట్ చేశారు ఇది భవిష్యత్తులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ కూడా అని చెప్పచ్చు అనమాట ఎందుకు అంటే ఒకటి ఈవేళ ఆర్నాబ్ గోస్వామి సరే ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళేమో అంతా అద్భుతం అదే సందర్భంలో ఆయన గురించి ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళేమో అంత దారుణం అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దాన్ని ఎవరు జడ్జ్ చేయలేరు ఎవరి జడ్జిమెంట్ వాళ్ళదే అది పబ్లిక్ పరంగా ఉండేటువంటిది అయితే అదే సందర్భంలో కేసు మెరిట్స్లో వెరిఫై చేసినప్పుడు కీలకమైనటువంటి అంశాలు ఒకటి తన మీద పెట్టబడినటువంటి కేసు ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేసేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి తను కారణం అన్నటువంటి తను రాసినటువంటి లేఖను ఒకదాన్ని తీసుకొచ్చారు చనిపోయిన రోజున ఆ లేఖ లేదు నెంబర్ వన్ పాయింట్ ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రొజెక్ట్ చేశారు నెంబర్ టూ పాయింట్ మూడోది వచ్చేటప్పటికి అసలు ఆర్నాబ్ గోస్వామితో డైరెక్ట్గా అతను కాంటాక్ట్ అయింది లేదు ఆ సంస్థతో డీల్ చేశారన్నటువంటి ఆధారము లేదు రిపబ్లిక్ టీవీ ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి ఒకళ్ళని తీసుకుంటే అంటే ఒక సంస్థకి కాంట్రాక్ట్ ఇస్తే ఆ సంస్థ ఈ పర్సన్ దగ్గర తీసుకుందేమో తెలియదు ఎందుకంటే డైరెక్ట్గా రిపబ్లిక్ టీవీకి ఆ ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి మధ్యన లావాదేవీనే జరగలేదు ఒకవేళ రిపబ్లిక్ టీవీనే కనుక బాకీ పడి ఉంటే కోర్టులో కేసు వేయొచ్చు సూట్ వేయొచ్చు డబ్బులు రికవర్ చేసుకోవచ్చు అట్లాంటిది గతంలో ఏమన్నా జరిగిందంటే ఏమీ జరగలేదు ఈవెన్ పోలీస్ ఫిర్యాదు ఏమన్నా చేశారా అంటే అది కూడా చేయలేదు అంటే అంతకుముందు ఎప్పుడూ కూడా అవేమీ జరగలేదు ఆత్మహత్య తర్వాత మాత్రమే ఈ పాయింట్ను రైజ్ చేసుకొచ్చారు ఇది ఆ విషయాన్ని గ్రహించినటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆ కేసును క్లోజ్ చేసింది అంటే ప్రాథమికమైనటువంటి అంతకుముందు ఎలాంటి మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ లేదు ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ కాంటాక్ట్ లేదు ఇతను దాదాపుగా అక్కడ కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యి ఉన్నాడు అప్పులు ఏ ఏ సంస్థలతో టైఅప్ అయ్యాడు ఏ సంస్థల లాస్ అయ్యాడు అనేటువంటిది ఆ సంస్థలతో లింక్ అయి ఉంటుంది అది సూట్ వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది బట్ ఏమీ చేయకుండా ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఆ పేరు మెన్షన్ చేశాడన్నటువంటి కారణంగా ఆ తర్వాత వాళ్ళంతో బేరాలు ఆడేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందంటూ ఆ కేసుని క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి అది ఆ రోజున జిల్లా కోర్టు కూడా దాన్ని ధృవీకరించింది అప్పుడు మూసివేయబడినటువంటి కేసుని ఇప్పుడు రీఓపెన్ చేయడం అది కూడా కోర్టు అనుమతి లేకుండా రీఓపెన్ చేయడం నిన్న తనని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఎలాంటి అనుమతి ఇవ్వకుండా మీరు ఎలా రీఓపెన్ చేశారో అని అడుగుతూ అందుకోసం పోలీస్ కస్టడీకి ఇవ్వకుండా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించుకుంటూ వచ్చారు అంటే ఇక్కడ బురద ఏమైనా వేసేయచ్చు ఇట్లాగా అనే పాయింట్ అలా కాకుండా స్పెసిఫిక్గా ప్రతిదానికో ఉండదు నువ్వు నాకు ఒక కోటి రూపాయలు అప్పియ్యాలి లేకపోతే నాకు తీర్చాలి అని ఎవడన్నా వచ్చేసి అడిగేస్తే ఇయ్యు సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇంకొక సంస్థతో అవుతాయి అంటే ఈ బిల్డింగ్ కట్టండి అని ఒక సంస్థకి ఇస్తాయి కాంట్రాక్ట్ అట్లాగే ఇంటీరియర్ డిజైన్ చేయండి అని ఒక సంస్థకి ఆ సంస్థల్లో పది మంది మేస్త్రీలతో పెట్టించుకోవచ్చు డబ్బులు రాకపోతే ఆ సంస్థ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు బాధ్యులు అవుతారు తప్పించి ఇక్కడ అసలు వీళ్ళ మీదకి తీసుకొచ్చారన్నటువంటి పాయింట్ ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్ని రైట్ చేసుకుంటూ వచ్చారు కోర్టు వాదనలు రేపు కూడా వినేటువంటి అవకాశం ఉంది ఏం జరుగుద్ది చూద్దాం